ఆదివారం వేళ కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ బిజీగా పర్యటించారు. పలు గణపయ్య మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనాన్ని వడ్డించారు. తొలుత భగవత్ నగర్ వినాయక మండపం వద్దకు చేరుకున్న మంత్రికి మండప నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. గణపయ్యను దర్శించుకున్న మంత్రి గంగుల ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అక్కడి నుంచి రామచంద్రపురం కాలనీకి చేరుకొని అక్కడ ప్రతిష్ఠించిన గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సప్తగిరి కాలనీకి చేరుకొని అక్కడ ప్రతిష్ఠించిన లంబోధరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మార్కండేయ నగర్ కాలనీకి చేరుకొని లంబోధరుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు భోజనాన్ని వడ్డించారు. ఆ తర్వాత అశోక్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ షాప్ను మంత్రి గంగుల ప్రారంభించారు. విఘ్నేశ్వరుడి కరుణా వీక్షణాలతో సకల విఘ్నాలు తొలగిపోయి అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోటరాములు, బండారు వేణు, బోనాల శ్రీకాంత్, దిండిగల మహేష్, మేచినేని అశోకరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ, కొట్టె మల్లేశం, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.